నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొంతమందికి తినేటప్పుడు తాగేటప్పుడు పళ్ళు జివ్వుమంటాయి ఎంతో అసౌకర్యం కలిగిస్తుంది తినలేరు తాగలేరు కొంతమందికి అయితే వేడి వస్తువులు అతి చల్లని వస్తువులు తీసుకున్నప్పుడు మాత్రమే పళ్ళు జివ్వుమంటాయి ఈ జివ్వు మంటాన్ని పళ్ళ సెన్సిటివిటీ అంటారు పళ్ళకి పళ్ళ లోపల భాగంలో డెంటిన్ అనే సున్నితమైన భాగం ఉంటుంది దానిపై గట్టిగా ఉండే రాయిలా ఉండే ఎనామిల్ అనే పదార్థం ఉంటుంది ఎనామిల్లు డెంటిన్ అనే సున్నితమైన పదార్థాన్ని కప్పి ఉంచటం వల్ల మనం వేడి తాగినా చల్ల తాగినా ఏది తాగినా ఈ జివ్వు మనదు ఈ జివ్వు అంటుంటే అన్నం తినలేరు ఏం చేయాలో తెలవదు వెంటనే దంత వైద్య నిపుణులు డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా ఈ జుబం అంటుంది సెన్సిటివిటీ అంటే ఎప్పుడైనా పళ్ళు ఇరిగిపోయినప్పుడు అలా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో దంత వైద్యులు గార తొలగించినప్పుడు ఫిల్లింగ్ చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు ఇలా ఉండే అవకాశం ఉంది తర్వాత మనం టూత్ బ్రష్లు టూత్ బ్రష్లు ఆ కుచ్చులు గట్టిగా ఉండటం వల్ల ఆ పళ్ళు సున్నితంగా తయారై జివ్వు అంటాయి ప్రతి మూడు నెలలకు మనము తప్పనిసరిగా టూత్ బ్రష్ మార్చాలి ఇవి మనం ఎట్లాంటిది కొనాలి టూత్ బ్రష్ ట సాఫ్ట్ బ్రజిల్స్ అంటారు మెత్తగా ఉండే కుచ్చులు లేదా ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రజిల్స్ అతి మెత్తగా ఉండే కుచ్చులతో ఉన్న బ్రష్ మాత్రమే కొనాలి ఇప్పటికి కూడా కొంతమంది గ్రామీణ వాసులు గిరిజన వాసులు టూత్ బ్రష్ టూత్పేస్ట్ వాడరు వాళ్ళు సాంప్రదాయ రాతియుగంలో వినియోగించిన పుల్లలు ముఖం పుల్లలు గానుగ పుల్లలు వేప పుల్లలు ఆ గానుగ పుల్లలు వేప పుల్లలు వాడటం వల్ల కూడా ఈ పళ్ళు జివ్వుమనే అవకాశం ఉంది వీటితో పాటు కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా పులుపు పదార్థాలు అంటే బాగా ఇష్టపడతారు చింతకాయలు చింతకాయలు పుల్లగా ఉంటాయి పచ్చి మామిడికాయ పచ్చి మామిడికాయ కూడా పుల్లగా ఉంటుంది ఉసిరికాయ ఉసిరికాయలో కూడా బ్రాహ్మణ ఉసిరి బాగా పుల్లగా ఉంటుంది ఈ పుల్లగా ఉండే పదార్థాలు తినటం వల్ల పళ్ళు పులిసిపోయి ఏదన్నా తింటున్నా తాగుతున్నా జివ్వుమని సెన్సిటివిటీ ఉంటుంది ఆహార పదార్థాలే కాకుండా అన్నవాహిక జీర్ణాశయము కలయికలో జంక్షన్లో కండరాలతో కూడిన కవాటము సరిగా పనిచేయనప్పుడు జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన ఆమ్లం అన్నవాహిక ద్వారా నోట్లోకి వచ్చి దాని ప్రభావము ఆమ్లం యొక్క ప్రభావం వల్ల కూడా పైన ఉండే ఎనామిల్ కరిగిపోయి డెంటిన్ అనే పదార్థము బయటపడటం వల్ల ఈ పళ్ళు జివ్వు అనే అవకాశం ఉంది కనుక మనము పుల్లగా ఉండే వస్తువులు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినటం మంచిది కాదు పులుపు అనగానే దానికి దూరంగా ఉండండి ఇది వచ్చినప్పుడు కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి గృహ వైద్యాలు గృహ వైద్యాలు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తాయి ఆయిల్ పుల్లింగ్ అని మనకు తెలుసు నోట్లో నూనె పోసుకుని పుక్కులిచ్చటం దీనికి నువ్వుల నూనె తీసుకుని నోట్లో పుక్కులించడం ద్వారా చక్కటి ఉపశమనం లభిస్తుంది యాలుకలు లవంగాలు చెక్క మన ఇళ్లలో అందరి దగ్గర ఉంటాయి ఈ లవంగం కానీ తినటం లేదు లవంగం నూనె ఈ లవంగం నూనె లవంగం వల్ల ఈ నొప్పి తగ్గే గుణం ఉంది వీటితో పాటు జామ ఆకులు జామ ఆకులు కూడా పళ్ళ యొక్క సున్నితత్వాన్ని తగ్గిస్తాయి జామ ఆకులతో రసం తయారు చేయటం కానీ జామ ఆకులను పిప్పి చేసి ఈ పళ్ళపై ఎక్కడైతే సున్నితత్వం ఉందో జీవు అంటున్నా ఎక్కడ పెట్టడం అయితే అన్ని పళ్ళు జివ్వు అనకపోవచ్చు ఒకటో రెండో మూడో ఉండొచ్చు లేదు పై పళ్ళు కింద పళ్ళు మొత్తం ముప్పై రెండు పళ్ళు కూడా జివ్వుమనే అనే అవకాశం అయితే ఉంది ఈ వైద్యాలతో పాటు ఉప్పు నీళ్ళతో పుక్కులించటం వల్ల కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది ఈ వైద్యాలు పనిచేయనప్పుడు మనం వాడే టూత్పేస్ట్ మార్చాల్సిన అవసరం ఉంది చాలా బాగా పనిచేస్తుంది ఎవరికైతే జివ్వమంటుంటాయో పళ్ళు తాగేటప్పుడు తినేటప్పుడు సెన్సిటివిటీ ఉంటుందో దానికి ఒక టూత్పేస్ట్ అందుబాటులో ఉంది సెన్సోడైన్ ఎస్ఈన్ ఎస్ఓ డివైఎన్ఈ సెన్సోడైన్ అనే టూత్పేస్ట్ వాడితే ఉదయం ఒకసారి మధ్యాహ్న భోజనం తర్వాత రెండోసారి రాత్రి నిద్రపోకముందు మూడోసారి మూడుసార్లు సెన్సోడైన్ టూత్పేస్ట్ వాడటము ద్వారా ఈ పళ్ళు జివ్వు మంటమనే తగ్గిపోతుంది ఈ సమస్య నాకు వచ్చినప్పుడు కూడా నేను కూడా సెన్సోడైన్ వాడటము ద్వారా ఎంతో ఉపశమనాన్ని పొందాను నా రీత్యా ఎవరికైతే ఇటువంటి సెన్సిటివిటీ ఉందో మీరు వాడుతున్న టూత్పేస్ట్ని మార్చి సెన్సోడైన్ని కొనసాగించవచ్చు సెన్సోడైన్ మీకు ఈ సున్నితత్వాన్ని పోగొట్టడానికి జీవు మంటం తగ్గించడానికి ఒక శ్రీరామ రక్షగా భావించండి పళ్ళు దంతాలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే కాల్షియము విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తాయి విటమిన్ డి శాకాహారులకు పుట్టగొడుగుల్లో లభిస్తాయి మాంసాహారులకు కోడిగుడ్లు చేపలు బాయిలర్ చికెను మటను రొయ్యల్లో లభిస్తాయి కాల్షియం అనేది మనకు పాలల్లో లభిస్తుంది రాగి జావా రాగి ముద్ద రాగుల్లో లభిస్తుంది జొన్నల్లో లభిస్తుంది నువ్వులు వాటిలో కూడా సమృద్ధిగా కాల్షియం ఉంటుంది ఆకుకూరలు తోటకూర పాలకూర గోంగూర బచ్చలకూర ఒకటేంటి అన్ని ఆకుకూరలో కూడా కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది పాలు పాల ఉత్పత్తులైన పెరుగు జొన్ను పన్నీరు వాటిలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది మాంసాహారులకు బాయిలర్ చికెన్ తిన్నప్పుడు ఎముకలు చాలా మెత్తగా ఉంటాయి వాటిని నవలేసేయచ్చు బాయిలర్ చికెన్లో ఉండే ఎముకలు నవలటము ద్వారా మీకు సమృద్ధిగా కాల్షియం లభిస్తుంది చేపలు ఉంటాయి కొరమైన చేప కానీ బొమ్మడాయి కానీ ఆ నడుము ఉండే ముళ్ళు తీసి సన్నటి ముళ్ళు నవలేసేయచ్చు చేపలో ఉండే సన్నటి ముళ్ళు నవలటము ద్వారా సమృద్ధిగా కాల్షియం మనకు లభిస్తుంది గొర్రె మేక యొక్క కాళ్ళ ఎముకలు పొడుగ్గా ఉండే కాళ్ళ ఎముకలు ఉంటాయి ఆ కాళ్ళ ఎముకలతో బోన్ సూప్ బొక్కల సూపు చేసుకోవటం ద్వారా కాల్షియం అనేది లభిస్తుంది కాల్షియము విటమిన్ డితో పాటు చిగుళ్ళ ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం మనకు విటమిన్ సి జాతి పండ్లు కమల బత్తాయి చీనీ పండ్లు వీటితో పాటు బొప్పాయి జామ వాటిల్లో కూడా లభిస్తుంది కనుక విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా చిగుళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చిగుళ్ళ నుంచి చీము కారకుండా చిగుళ్ళ నుంచి రక్తము కారకుండా నిరోధించుకోవచ్చు పళ్ళ యొక్క సెన్సిటివిటీ జివ్వు అనటం అనేది చాలా బాధాకరమైన విషయం భరించలేని విషయం తాగాలన్నా తినాలన్నా కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది కనుక సొంత వైద్యాలు వద్దు మందుల షాపు దగ్గరికి వెళ్ళి మీకు తోచిన మందులు వాడద్దు అర్హత కలిగిన డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి సమస్యకు పరిష్కారమయ్యేలా తగు సలహా సూచనలు చికిత్స చేసుకోండి కొంతమందికి పళ్ళ పైన అరిగిపోయినప్పుడు క్యాప్లని పెడతారు టూత్ క్యాప్ అని పెడతారు కొంతమందికి జివ్వు అనడానికి గల కారణం పళ్ళు లోపల పుచ్చిపోయినప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు కనుక క్యాపుల ప్రక్రియ ద్వారా రూట్ కెనాల్ చికిత్సల ద్వారా ఈ పళ్ళు జివ్వు అన్నప్పుడు ఒకటి కానీ రెండు కానీ జివ్వు అన్నప్పుడు ఆ సమస్యను అధిగమించడానికి డెంటల్ సర్జన్ని తప్పకుండా సంప్రదించండి